కాలేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గతంలోనే చెప్పాను, పిల్ల పిత్రే అంటే మన ఊర్లో అంటారు కదా పిల్లదవాని, ఏమీ తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. సో వాళ్ళకి ఎవరి మీద గౌరవం లేదు, వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ సంపాదన మీద, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తప్ప వాళ్ళ పార్టీకి పనిచేసే వాళ్ళకి కానీ ఏ కులం ఏ మతానికి కానీ వాళ్ళు ఎప్పుడు గౌరవం ఇచ్చింది లేదు, వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేసింది కూడా లేదు. దళితులకే కాదు అన్ని సమాజానికి అందరి రిజర్వేషన్లు కూడా, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్ని అందరికి కూడా ఆదర్శ పాయుడు, ప్రత్యేకించి అణగదొక్కినటువంటి షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళకి నిజమైన భగవంతుడిగా భావిస్తున్నాము. ఈరోజు మన చిత్తూరు కలెక్టర్ గారు నూతన కలెక్టర్ గారు రావటం, మంచి ప్రోగ్రాములు కూడా తీసుకొని రావటం మీకందరికి కూడా తెలుసు. అంబేద్కర్ ఆశయాలని, జగజ్జీవన్ రామ్ ఆశయాలని, పూలే గారి ఆశయాలని పేదల కోసమే తప్పిస్తూ, పేదల ఉన్నతే తన ఉన్నతిగా భావిస్తూ, విద్య సంపదకు చాలా ముఖ్యమని ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా భావించారో ఆ సంపదే కావాలని, ఆ సంపద కోసమే విద్య కోసమే నిరంతరం తప్పిస్తున్నటువంటి మన అధినేత, మన ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను, ఎస్సీగా పుడతానని అని చెప్పినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎలాంటి అర్హత కూడా లేదు. డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల వేసే అర్హత అతను కోల్పోయినాడు. ఈరోజు నేను పవిత్ర స్థానం నుంచి చెప్తున్నాను, ఒక ఎస్సీగా పుట్టుతారని ఎవరైనా కోరుకుంటున్నాను, దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మన యొక్క ఈరోజు నూట ముప్పై రెండు డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అందరూ అన్ని గ్రామాల్లో కూడా చేసుకోవాలి, కానీ ప్రత్యేకించి దళితులు దీన్ని చేసుకుంటుంటారనే భావన రాకుండా అన్ని గ్రామాలు కూడా వారిని ఆరాధించాల్సిందిగా మీ ద్వారా కోరి ప్రార్థిస్తుంటా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దేశం అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. మన దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా జీవించగలుగుతున్నారు అంటే అందుకు కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. మీ అందరికీ తెలుసు అంబేద్కర్ గారి మేధస్సు, ఆయన ఆశయాలు, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనమందరం కూడా సంతోషంగా కలిసిమెలిసి ముందుకు నడిచే అవకాశం కలిగింది. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా స్టాచ్యూస్ అన్నీ ఇలా మార్గం చూపుతూ వేలు చూపిస్తూ ఉంటాయి. ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆశయాల్ని ఎవరైతే నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో ఆ రాష్ట్రాలన్నీ సుభిక్షంగా ఉన్నాయనేది మనం కళ్ళారా చూస్తున్నాం. నేనైతే గర్వంగా చెప్పగలను, అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ముందుకు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ముఖ్యంగా మహిళలకి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమసమాజాన్ని స్థాపించే దిశగా అన్నిట్లో కూడా సమాన అవకాశాలు, సమాన గౌరవాన్ని ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు ఇక్కడ చూస్తే ఎంత హ్యాపీగా ఉంది. అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ మతానికో ప్రతినిధి కాదు, ఆయన నిండు భారతదేశానికి ప్రతీక. ఆయన రచించిన రాజ్యాంగమే ఈరోజు మనమందరం కూడా అందరూ అన్నదమ్ములుగా, అక్క చెల్లిగా, కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని కల్పించింది. సో ఈరోజు మనం అందరం కూడా ఆయన జయంతి సందర్భంగా ప్రమాణం చేసుకోవాలి, ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలి అనుకుంటే ఎవరైనా కూడా పేద ప్రజల్ని, వారి సంక్షేమం అభివృద్ధి కోసం మనమందరం కూడా భాగస్వాములై వాళ్ళని పైకి తీసుకురావటమే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఘన నివాళులు. సో అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి
కలిసి కట్టుగా కృషి చేద్దాం అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు ప్రతిసారి కూడా ఇస్తూ వెళ్దామని కోరుకుంటూ సెలవు బ్రదర్ నా నా కొత్త సైన్ Come on!